Friends, welcome to our channel Masala's Kitchen. Ee roju nenu simple ga evening snack bread pakoda cheyabothunnanu ante bread bajji bread oka naalugu bread slices teeskoni itlanni samosa shape la cut chesukuntunnanu. Your choice, meer ee shape kavalante aa shape cut chesukovachu. Nenu anni samosa shape okati rendu round shape cut chesanu. Ippudu ivi cut chesukoni pakkana pettukoni mixing bowl teeskoni mixing bowl lo oka cup senga pindi teeskunnanu. మిక్సింగ్ బౌల్లో ఒక ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో టేస్ట్ చల్లనంత సాల్ట్ వంట సోడా కారం ఒక పావు టీ స్పూను చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ ధనియా పొడి వేసి మన బజ్జీ పిండిలా కలుపుకొని పెట్టుకున్నాను. ఆ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం కలుపుకున్న బజ్జీ పిండిలా కలుపుకున్నదాన్ని అందులో మన బ్రెడ్ కట్ చేసుకున్నాం కదా అందులో డిప్ చేసి మన ఆయిల్లో వేసుకోవాలి. అంతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రై అయిపోయినాయి. మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇంకోవాయి కూడా వేసాను. ఇంకోవాయి కూడా మనం సేమ్ ప్రాసెస్ అలా బజ్జీలో మనం బ్రెడ్ డిప్ చేసి ఆయిల్ వేసుకోవాలి. అన్నీ ఇలా ఈక్వల్గా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఈజీగా 10 మినిట్స్లో అయ్యే స్నాక్స్ బ్రెడ్ పకోడా బ్రెడ్ బజ్జీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. మీ రీచ్ నాకు వృధా కాదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయడం వల్ల నా కామెంట్ చేస్తేనే కదా నా రెసిపీస్ ఎలా ఉన్నాయని తెలియడానికి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.